సంగీత సరస్వతికి భారతరత్న లతా మంగేష్కర్ అందించిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరని సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈ కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోజులో గల సత్కళా వాహినిలో భారతరత్న లతా మంగేష్కర్ సంతాప సభ జరిగింది. సత్కళా వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈ కృష్ణమాచార్యులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువ వాహిని కార్యదర్శి సంగీత దర్శకులు ఈ శ్రీకృష్ణ, సత్కళా వాహిని సభ్యులు గుప్తా, లతా మంగేష్కర్ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా సత్కళా వాహిని యువ వాహిని సభ్యులు మంజరి, సంగీత కళాశాల విద్యార్థులు లతా మంగేష్కర్ అకాల మరణానికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం భారతరత్న లతా మంగేష్కర్ ఆలపించిన పలు గీతాలను ఆలపించి ఆమెకు సంగీత నీరాజను అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని యువ వాహిని సభ్యులు పెద్ద సంఖ్యలో చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను పుట్టేటప్పటికంటే 1956 సంవత్సరం అది. అప్పటికే ఆమె సుమారు 2-3 వేల పాటలు పాడుతున్నారు లతా మంగేష్కర్ అని చాలా గర్వంగా చెప్పుకునేవాడు. నాగిని అనే ఒక సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉర్రు తెలిగించింది ఆవిడ పాట. ఈ నాగిని చలనచిత్రం విశ్వవ్యాప్తంగా పాము ఈ విధంగా స్నేక్ని ఎలా ఆడించాలనే వరుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ రాగంలోనే ఆ నాదస్వరం ఆవిడ కంట నుంచి వెలువరించి ఆమె భారతీయ 14 భాషల్లోని గానం చేశారు. అందరు సంగీత విద్వాంసులతో మరి డ్యూయెట్స్ పాడారు. మన తెలుగు దక్షిణాది రాష్ట్రంలో కూడా ఆమె ప్రవేశం ఎక్కువగా ఉంది. ఎప్పుడో 1960 వచ్చిన ఒక చక్కని చిత్రంలో నిదుర పోరాతమ్ముడా నిదుర పోరాతమ్ముడా అనే ఒక చక్కటి పాటని ప్రతి ఇంట కూడా లాలిపాటుగా పాడుకునేట్లాగా లతా మంగేష్కర్ తెలుగు వాళ్ళకి ఇచ్చిన మంచి పాట. ఆ తర్వాత ఆవిడ అందరిని అటిమడికి పాడారు.